హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ఎయిడ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో అప్పుడే నేను ఏ వీడియో అయితే పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ మీ దాకా రావడం అయితే జరుగుతుంది. సో మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, ఆల్రెడీ యూట్యూబ్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఒక ప్యాటర్న్గా ఎలా ఎడిట్ చేసుకోవాలి సింపుల్గా. సో అది మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. నేనైతే క్లియర్గా ఎడిట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఎడిట్ చేయాలి, ఎలాంటి ప్యాటర్న్లో ఎడిట్ చేయాలి కైన్మాస్టర్ యాప్ యూజ్ చేసి. సో మీకు ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ యూట్యూబ్ క్రియేటర్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. మీ మొబైల్లో కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి 16:9 రేషియో ఉంది కదా, ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకుంటాం. మన వీడియోస్ ఎప్పుడూ సరే 16:9లోనే ఉండాలి యూట్యూబ్వి, అప్పుడే మనకి వీడియోస్ క్లియర్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చేయండి. అంటే ఫస్టే మీరు వీడియోస్ అయితే పెట్టకండి, ఎందుకంటే వీడియోస్ కట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ సైజ్ అనేది కట్ అవ్వదు అనమాట. సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ లేయర్గా బ్లాక్ ఇచ్చేయండి. ఇప్పుడు లేయర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా లోగో అయితే ఉంటుంది కదా, మన ఛానల్ లోగోని అయితే స్టార్టింగ్లో పెట్టుకోండి. నేనైతే మన ఛానల్ లోగోని అయితే పెట్టాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ ఇంట్రో ఉంటుంది కదా, మీ ఛానల్ నేమ్ని, ఆ ఛానల్ నేమ్ని అయితే ఫస్ట్ పెట్టండి. పెట్టిన తర్వాత దీని లాస్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళి మీరు చేసిన వీడియో యొక్క థంబ్నైల్ ఉంటుంది కదా, ఒకవేళ మీరు చేసిన వీడియో గురించి థంబ్నైల్ లేదు అంటే, మీరు ఇప్పుడు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారనుకోండి, కుకింగ్ వీడియోస్ మీరు చేసిన, ఈరోజు చికెన్ 65 చేశారనుకోండి, ఆ చికెన్ 65 యొక్క పిక్ ఇక్కడ పెట్టి మ్యాటర్ రాయాలి. దాని మ్యాటర్ యొక్క దాని మ్యాటర్ని కొంచెం, అంటే చికెన్ 65 ఎలా తయారు చేయాలి ఈ వీడియో చూడండి అని మీరు థంబ్నైల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఎందుకంటే మన లోగో వచ్చిన వెంటనే మన వీడియో దేని గురించి అయితే ఉంటుందో ఆ థంబ్నైల్ స్టార్టింగ్ అయితే ఉందంటే వీడియో స్కిప్ చేయకుండా వ్యూవర్స్ అనేది వాచ్ చేయడం జరుగుతుంది. సో దానికోసం అంటే మనం థంబ్నైల్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి. చూసారు కదా, నా వీడియోకి రిలేటెడ్గా ఉన్న థంబ్నైల్ అయితే నేను ఇక్కడ పెట్టాను. పెట్టిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి ఫుల్ సైజ్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. మన వీడియోకి ఫుల్గా అడ్జస్ట్ అవుతుంది. సో దీన్ని ఒక 3 సెకండ్స్ ఆర్ 4 సెకండ్స్ వరకు అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా లాస్ట్ వచ్చి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి, ఇప్పుడు మీరు చేసిన వీడియో ఉంటుంది కదా, మీరు చేసిన వీడియో ఉంది కదా, దాన్ని అయితే ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇది నేను అన్బాక్సింగ్ చేసిన వీడియో. సో దీన్ని కూడా స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ పెట్టాను. ఇది నేను అన్బాక్సింగ్ చేసిన వీడియో అనమాట. సో ఇది ఎలా ఎడిట్ చేయాలి ఇప్పుడు చెప్తాను. సో ఇది ఫస్ట్ చాలా అన్వాంటెడ్ ఉంది కదా, ఈ అన్వాంటెడ్ని అంతా ట్రిమ్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇది అవసరం లేని బిట్. సో వీడియోని కట్ చేయడానికి వీడియోని అయితే సెలెక్ట్ చేయండి, ఇక్కడ వరకు నాకు అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ సిజర్ సింబల్ ఉంది కదా, సిజర్ సింబల్ టచ్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, దాన్ని ట్రిమ్ చేయండి. లెఫ్ట్కి ట్రిమ్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే వీడియోని ఇలా పట్టుకుని డ్రాగ్ చేయండి, మనకైతే ఫస్ట్కి వస్తుంది, వచ్చింది కదా, చూసారు కదా. సో చూసారు కదా, నేనైతే ఈ వీడియోని నాకు అవసరం లేని వరకు అయితే కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ వీడియోని, ఒకవేళ మీరు చేసిన వీడియోలో నాయిస్ అయితే ఉందంటే నాయిస్ని క్యాన్సిల్ చేయడానికి ఎలాగంటే, ఇక్కడ వీడియో టచ్ చేయగానే ఫస్ట్ సిజర్ ఉంది కదా, నెక్స్ట్ స్ప్లిట్ ఆప్షన్ ఉంది, తర్వాత ఆడియో ఆప్షన్ ఉంది కదా, ఆడియో ఆప్షన్లోకి వెళ్ళి ఆడియో అనేది ఆఫ్ చేయండి. మీ వీడియో యొక్క ఆడియో ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అలా కాదు, మేము మా వాయిస్ అయితే ఉండాలనుకుంటే మీరు అది ఆఫ్ చేయట్లేదు, లేదనుకుంటే కైన్మాస్టర్లో కూడా మీరు వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో ఫస్ట్ ఆడియో అయితే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఆడియో ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కింద వాయిస్ ఆప్షన్ ఉంది కదా, వాయిస్ ఆప్షన్ టచ్ చేస్తే మీకు రికార్డర్ అయితే ఆన్ అవుతుంది. సో మీరు ఇలా రికార్డింగ్ కూడా స్టార్ట్ చేసి రికార్డింగ్ కూడా పెట్టుకోవచ్చు. నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తాను. సో ఇలా వీడియో అయితే పెట్టుకోండి. ఈ వీడియోలో మీకు అవసరం లేని పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ట్రిమ్ చేసేయండి. సో చూసారు కదా, నేనైతే నాకైతే షేర్ చాట్ నుంచి అయితే గిఫ్ట్ వచ్చింది. సో అది నెక్స్ట్ వీడియో అయితే అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియోని అయితే మీకు ఎడిట్ చేయడానికి కూడా చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి షేర్ చాట్ నుంచి అయితే ఇలాంటి గిఫ్ట్స్ అయితే రావడం జరిగింది.
సో నాకు ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఓకే. సో దీన్ని మళ్ళీ సీజర్లోకి వెళ్ళి స్ప్లిటెడ్ ప్లే హెడ్ ఉంది కదా ఇక్కడ వరకు ట్రిమ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే వీడియోలో మనకి ఇంకో పోర్షన్ అయితే, సో ఇప్పుడు నాకు ఈ వీడియో అయితే కావాలి. ఈ వీడియోని మళ్ళీ సేమ్ అలాగే ట్రిమ్ చేస్తున్నాను, ట్రిమ్ టు లెఫ్ట్. ఇప్పుడు ఈ వీడియోని ఆ వీడియో దగ్గరకంట అడ్జస్ట్ చేస్తాను. ఫస్ట్ ఉంది వీడియో ఉంది కదా ఆ వీడియో దగ్గరికి ఈ వీడియోని ఇలా జస్ట్ ఈ వీడియోని అయితే టచ్ చేసి అలా డ్రాగ్ చేయండి, మూవ్ అవుతుంది. డ్రాగ్ చేసి మూవ్ చేయండి. ఇక్కడ ఈ ఫస్ట్ వీడియో ఈ సెకండ్ వీడియోని కరెక్ట్గా ఈ ఫస్ట్ వీడియో లాస్ట్ వరకు పెట్టండి. సో పెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు మళ్ళీ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వరకు అయితే నా వీడియో ఎండ్ అయ్యింది. సో ఇక్కడికి లాస్ట్ వరకు ట్రిమ్ చేశాను. ట్రిమ్ చేసిన తర్వాత లాస్ట్ మనకి అవుట్రో అనేది యాడ్ చేయాలి కదా, మళ్ళీ లేయర్లోకి వెళ్ళి, లేయర్లోకి వెళ్ళిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి నేను ఇవి నా ఛానల్ మెటీరియల్స్ అనమాట. ఇది నో కాపీరైట్, మీరు యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఈ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఇక్కడ వరకు అయితే నాకు సరిపోతుంది. సో ఇప్పుడు ఈ వీడియో మనకు లాస్ట్ కాబట్టి ఈ వీడియో దీనైనా ట్రిమ్ చేసుకోవచ్చు, లేదంటే పైన బ్లాక్ కలర్ ఉంది కదా దాన్నైనా. మన వీడియో ఎండ్ వరకు వచ్చింది కాబట్టి దాన్ని ట్రిమ్ చేసేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు మన వీడియో అయితే ఎడిట్ అయింది. సో దీంట్లో మనం ఇంకా కొన్ని అయితే పెట్టుకోవాలి. అవి ఏంటంటే సబ్స్క్రైబ్ బటన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఎలా పెట్టాలో కూడా చెప్తాను. సో ఇలా వీడియో ఎడిట్ చేస్తారు కదా మీరు, వీడియో ఎడిట్ చేసిన తర్వాత ఎక్కడైనా సరే మధ్యలో వీడియో సెలెక్ట్ చేసి మళ్ళీ సేమ్ అన్నమాట. వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనకి ఛానల్కి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, సబ్స్క్రైబ్ బటన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఇలాగా మీ ఛానల్తో సరే ఇది గ్రీన్ స్క్రీన్ చేయండి. నేనైతే చేసుకోలేదు. సో మీ ఛానల్ నేమ్తో ఉన్న గ్రీన్ స్క్రీన్ అయితే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ స్క్రీన్ ఏదైనా సబ్స్క్రైబ్ బటన్ ఉంటే యాడ్ చేయండి. క్రోమా కీలోకి అయితే వెళ్ళండి, ఎనేబుల్ చేయండి. కీని ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. సో దీన్ని మరీ ఇంత పెద్దగా అయితే పెట్టుకోకండి, జస్ట్ ఏదో సెలెక్ట్ చేసి దాని సైజ్ ఏదో జస్ట్ సింపుల్గా కార్నర్లో ఉండేలా పెట్టుకోవాలి. అంతేగాని మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో మొత్తం వచ్చేసేలా పెడుతున్నారు, ఇలా వద్దు. వీడియో కింద కానీ పైన కానీ ఏదో చిన్న సబ్స్క్రైబ్ బటన్ కింద అలా అయితే అడ్జస్ట్ చేయండి, అడ్జస్ట్ చేయండి ఓకేనా. సో ఇప్పుడు దీనికి మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలంటే వీడియో దగ్గర నుంచి మనం మ్యూజిక్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఆడియో ఆప్షన్లోకి వెళ్ళండి. ఆడియో ఆప్షన్లోకి వెళ్ళి యూట్యూబ్ నుంచి నో కాపీరైట్ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీరు మామూలుగా కాపీరైట్ మ్యూజిక్స్ అయితే పడితే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే పడతాయి, మీకు స్ట్రైక్స్ కూడా రావచ్చు. సో నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ అయితే యూజ్ చేయండి. నేనైతే మ్యూజిక్ ఎక్కడ దొరుకుతుందో కూడా ఆ లింక్స్ అయితే కింద నేను ఆ ఛానల్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు దాంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన మ్యూజిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు యూజ్ చేసిన మ్యూజిక్ యొక్క క్రెడిట్స్ అయితే తప్పకుండా ఇవ్వాలి ప్రతి వీడియోకి. మీరు వాళ్ళ ఛానల్లో మ్యూజిక్ వాడుకున్నట్టయితే ఆ మ్యూజిక్ వాడిన ఛానల్ లింక్ తర్వాత ఆ వీడియో యొక్క లింక్ కూడా మీరు ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇచ్చారంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నట్టే. సో నేనైతే ఆడియో ప్లస్ ట్యాప్ చేస్తే ఆడియో అయితే మనకి వచ్చింది. సో ఈ వీడియోకి ఆడియో పెట్టాం కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆడియోనే మళ్ళీ డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ చేశాను. సో ఇదే మళ్ళీ వీడియో చివరి వరకు వచ్చేలాగా డ్రాగ్ చేసుకుంటాం. సో మీరు కూడా ఒకే మ్యూజిక్ వాడాలని అయితే లేదు, నాకైతే ఈ మ్యూజిక్ చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. సో నేను ఈ మ్యూజిక్ని అయితే యూజ్ చేస్తాను ఎక్కువగా. సో చూసారు కదా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే నేనైతే పెట్టాను. సో మనకి అవుట్రోకి కూడా మ్యూజిక్ ఉంటుంది. సో అవుట్రో వరకు అయితే ఈ ఆడియోని అయితే ట్రిమ్ చేసేస్తాను. సో ఆడియో కూడా ట్రిమ్ చేస్తాను. సో అయితే ఇలా అయితే ఎడిట్ చేసుకోండి. చెప్పాను కదా ఎలా ఎడిట్ చేయాలంటే ఫస్ట్ మీ ఛానల్ లోగో అయితే ఉండాలి, తరువాత మీరు ఏ వీడియో చేస్తున్నారో ఆ వీడియో యొక్క థంబ్నైల్ అయితే కూడా ఉంటే వీడియో ఏంటన్నది మన సబ్స్క్రైబర్స్కి ఒక క్లారిటీ ఉంటుంది ఓకేనా. తర్వాత మన వీడియో యాజ్ ఇట్ ఈస్గా పెట్టిన తర్వాత దాని ఆడియోస్ అవన్నీ కట్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా అయితే సింపుల్గా వీడియో అయితే కైన్మాస్టర్లో మీరు ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ సింబల్లోకి వెళ్ళి
మీ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ రిజల్యూషన్ వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఫుల్ హెచ్డి 1080 పిక్సెల్లో పెట్టి ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకుని కింద ఇలా ఉంది కదా దీన్ని లోలో పెట్టండి ఫుల్గా. అంటే మనకి ఫుల్ పెట్టారనుకో మీకు ఇక్కడ కింద చూస్తున్నారు కదా 80 సైజ్ అయితే పెరిగిపోతుంది. సో మనకి యూట్యూబ్కి క్వాలిటీ అయితే సరిపోతుంది. సో చూసారు కదా నా వీడియో 100 MB అయితే ఉంది. మీరు ఫుల్ పెట్టారనుకోండి 940 MB అవుతుంది. సో మనకి ఫుల్ హెచ్డి పెట్టాం కాబట్టి మనకు లోలో ఉన్న వీడియో క్వాలిటీ అయితే ఏం తగ్గదు. సో ఎక్స్పోర్ట్ చేయండి ఇలా. సో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మీరు కూడా ఇలా మీ యూట్యూబ్ వీడియోస్ని అయితే నీట్గా ఎడిట్ చేసుకోండి. సో ఎక్కువగా 16:9లోనే చేయండి. యూట్యూబ్ షార్ట్స్ లాగా ఎడిట్ చేయకండి. ఎందుకంటే అలా చేస్తే సబ్స్క్రైబర్స్కి చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనం చేసే మెటీరియల్ని. సో మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ యూట్యూబ్ క్రియేటర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. అందరికీ యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. త్వరగా మానిటైజ్ అవ్వాలని కోరుకుంటున్నాను.